హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకొక నోటిఫికేషన్ తర్వాత అయితే మేము ముందుకు రావడం జరిగింది ఇండియన్ కోస్టల్ గార్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ రిక్యూట్మెంట్ అయితే వేయడం జరిగింది అయితే మనకు మూడు కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి అంటే జాబ్ పర్పస్ లోపట నావిక్ జీడి ఒకటి బీడీ ఒకటి యాంత్రిక్ పోస్ట్లు కూడా ఉన్నాయి అయితే ఈ దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఏ పోస్ట్ల మీద అయితే వేకెన్సీస్ పడ్డాయి అనే దాని గురించి ఈ వీడియోలో ఒకటి డిస్కషన్ చేద్దాము అందులో అయితే నావిక్ జనరల్ డ్యూటీ అనేది టెన్ ప్లస్ టూ మీద ఆఫర్ చేస్తారు తర్వాత డొమెస్టిక్ బ్రాంచ్కు సంబంధించింది అయితే టెన్ ప్లస్ మీద చూస్తారు తర్వాత యాంత్రిక్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇవి డిప్లొమాలు చేసిన వారికి ఉంటాయి అయిందూరులో పట్ట ఏజ్ కల్ వచ్చి పద్దెనిమిది నుండి ఇరవై రెండు సంవత్సరాల వరకు ఉండాలి ఓబీసీ వారకైతే త్రీ ఇయర్స్ రిలాక్జేషన్ జన్ ఎస్సీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ రిలాక్జేషన్ అయితే ఇందులో పట్ల సీట్లు మొత్తం వచ్చేసి నాలుగు వందల చిల్లర పైసీల్కు సీట్లు అయితే ఎలిజిబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఈ ఎగ్జామ్స్ ఈ యొక్క ప్యాటర్న్ ఇంతకుందులో అయితే మనం ఒక వీడియో ఇంతకు ముందులో అయితే పిక్చర్ లోపల చూసుకున్నాము అయితే ఇందులోపట ఏజ్ క్రైటీరియా ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఇందులో ఒకవేళ మనకు జాబ్ వచ్చిందనుకో పేయింగ్ స్కే స్కేల్ అనేది కూడా చాలా మొత్తంలోపట మంచిగా ఉంటుంది నలభై ఆరు వేల నుండి అరవై తొమ్మిది వేల వరకు పేయింగ్ స్కేల్ కూడా ఉంది ఒకవేళ మనం ఎలిజిబిలిటీ కావాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ అయితే మనము అన్ని అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ హిందువుల పట్టు ఉన్న వేకెన్సీస్ గురించి కూడా మనం చూసుకున్నట్టయితే ఇంకా ఇదైతే మనకు ఒక డిస్ప్లే అయితే కనబడుతుంది ఇవి చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ ఏజ్ లిమిట్ వరకు మనం చూసుకోవాల్సి వస్తుంది డేట్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జులై వరకు అయితే ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అయితే అప్లికేబుల్ తర్వాత ఇంకొక నావిక్ అయితే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ నుండి ఫోర్ థర్టీ జులై వరకు ఉన్న వాళ్ళైతే కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ డిప్లొమా మీద చేసే కోర్సులకు ఇంకా శాలరీ బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోపట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అని ఉంటాయి అయితే టెన్త్ వాళ్ళకు పెట్టేటది అయితే పేపర్ వన్ టెన్త్ టూ టెన్త్ మీద పెట్టే వాళ్ళకు అంటే ఇంటర్ మీద పెట్టే వాళ్ళకు పేపర్ వన్ పేపర్ త్రీ తర్వాత డిప్లొమా వాళ్ళకి పెట్టే వరకు ఫోరు త్రీ ఇవైతే కంటే లాస్ట్ డేస్ వచ్చేసి ఈ నెల పద్నాలుగు డోంట్ మిస్ దిస్ ఛాన్స్ యూజ్ ఇట్